తన రాజీనామాను ఆమోదించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ గురించి చెప్తానన్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. కొన్ని రాజకీయ పార్టీలు తనను ఆహ్వానించారనే ప్రచారం అవాస్తవమని చెప్పారు. అలాగే మహారాష్ట్ర ప్రభుత్వం తనను సరిగా వాడుకోలేదన్న మాట కూడా సరికాదన్నారు. మరాఠాలతో పాటు తనకు ప్రత్యేక అనుబంధం ఉందంటున్న లక్ష్మీనారాయణతో మా ప్రతినిధి దుర్గా ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నతమైనటువంటి పేరు గడించినటువంటి సీబీఐ మాజీ జేడీ మహారాష్ట్ర అడిషనల్ డీజీపీ లక్ష్మీనారాయణ గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు 7 సంవత్సరాలు సర్వీస్ ఉన్నప్పటికీ కూడా తన పదవిని త్యాగం చేసి ఒక ప్రజల్లోకి సేవ చేయాలనే ఉద్దేశంతో వస్తున్నారు. ఏ రకమైనటువంటి సేవ చేయబోతున్నారు, ఏ రకం ముందుకు రావాలనేటువంటి ఆలోచనతో ఉన్నారనే అంశాన్ని ఒకసారి లక్ష్మీనారాయణ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. లక్ష్మీనారాయణ గారు, తెలుగు రాష్ట్రాల్లో మీకు మంచి పేరుంది సీబీఐ అధికారిగా కానీ, మీరు ట్రెడిషనల్ డీజీపీగా మీరు మహారాష్ట్రలో పనిచేసినటువంటి తీరు కానీ మీ పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్. అటువంటి పరిస్థితుల్లో ఉన్నతమైనటువంటి ఉద్యోగంగా ఉంటూ కూడా 7 సంవత్సరాల పదవీ కాలం ఉన్నా ఇవాళ రాజీనామాకు సిద్ధపడడానికి ప్రధానమైనటువంటి కారణం? కారణాలన్నీ నేను చెప్తానండి. నా విఆర్ఎస్ అప్లికేషన్ సబ్మిట్ చేశాను, గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉంది. అది యాక్సెప్ట్ అయ్యి వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా మీతో చెప్తాను రాజీనామా చేయాల్సిన కారణాలేంటి, నా ఆలోచనలేంటి, వాటి గురించి మీతో ఖచ్చితంగా నేను చెప్తాను. మొదటి నుంచి మీరు ఉద్యోగం ఉన్నా కూడా సేవా సర్వీస్ అనేది మీకు ఆసక్తికరమైనటువంటి అంశాలు. మీరు సీబీఐ జేడీగా ఉన్నప్పుడు కూడా పలు ప్రాంతాల్లో మీరు సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు. అంటే ప్రధానంగా మాకున్నటువంటి ఇంటెన్షన్ కానీ పబ్లిక్ ఉన్నటువంటి ఇంటెన్షన్ కానీ మీరు ఏ రకమైనటువంటి స్పిరిచువల్ సేవ లేకపోతే ప్రజల్లోకి చేయాల్సినటువంటి సేవ, రాజకీయ పరమైనటువంటి సేవ, మీలో ఉన్నటువంటి బలీయమైనటువంటి కోరిక ఏంటి? నా వాలంటీర్ రిటైర్మెంట్ అప్లికేషన్ ఇంకా పెండింగ్ ఉన్నందువల్ల నా ఆలోచనలేంటి అన్నవి మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను. ఈ సేవా కార్యక్రమాలు అవి నడుస్తూనే ఉంటాయి, దెర్ ఇస్ నో డౌట్. అందులో మన జనసేన అధినేత మీడియాతో మాట్లాడుతూ కూడా జేడీ లక్ష్మీనారాయణ గారు రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తాం, ఆయన గతంలో నాకు విషెస్ కూడా చెప్పారనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒకవేళ జనసేన అధినేత మిమ్మల్ని పార్టీలోకి రమ్మని ఆహ్వానిస్తే ఏమైనా వెళ్ళేట అవకాశం కూడా చూద్దామండి. ఇట్స్ ఆల్ మనం చూద్దాం. నా అప్లికేషన్ యాక్సెప్ట్ అవ్వనే ఉండే మొదట, అది అయిన తర్వాత నేను ఖచ్చితంగా మీతో మాట్లాడతాను. బయట ఇంకొక రకమైనటువంటి ప్రచారం చేస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వం లక్ష్మీనారాయణ గారు సర్వీస్ని సరైన రీతిలో వాడుకోలేదు, అందుకే ఆ బాధ తప్పంతో ఆయన రాజీనామాకు వెళ్ళారు అనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతోంది. ఎంతవరకు వస్తుంది? అలాంటిదేం లేదు. నా 28 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాను, 21 సంవత్సరాలు నేను మహారాష్ట్రలో ఆనందంగా నేను నా సర్వీస్ చేశాను. నేను ఇక్కడ చేసిన ప్రతి చోట కూడా ప్రజలతో మమేకమే నేను పనిచేశాను. కాబట్టి అటువంటి ప్రచారం ఏదైనా జరుగుతుంటే, నేను చదవలేదు కానీ అటువంటి ప్రచారం ఏదైనా జరుగుతుంటే దాంట్లో ఎటువంటి సత్యము లేదు. నేను మహారాష్ట్రలో నేను చేసిన సేవ, మహారాష్ట్రలో ఉన్న ప్రజలు వీళ్ళు కూడా ఎంతో నాకు నన్ను గౌరవించారు, నాకు ఆదరం ఇచ్చారు, ఎంతో ప్రేమనిచ్చారు నేను. కాబట్టి వాళ్ళు ఇచ్చిన చూపిన ప్రేమను, ఎందుకంటే నా సర్వీస్లో 7 సంవత్సరాలు ఇక్కడ వదిలేస్తే 21 సంవత్సరాలు నేను అక్కడే చేశాను. కాబట్టి ఇక్కడికన్నా నాకు మహారాష్ట్రలోనే ఎక్కువ అనుభవం ఉంది. అక్కడ ఉన్న ప్రజలతో వాళ్ళతో కూడా వాళ్ళు ఎంతో మా గొప్ప ఆదరాన్ని, నాకు సన్మానము సత్కారాన్ని వాళ్ళు చూపించారు. కాబట్టి ఆ రుణాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను. మీరు ఉద్యోగం మీద ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరైనా రాజకీయ పార్టీ నేతలు ఏమైనా మిమ్మల్ని సంప్రదించడం కానీ ఏమైనా చేస్తుంది? నేను నిన్నే వచ్చానండి హైదరాబాద్కి, నిన్నే వచ్చాను. నేను తిరుమలలో స్వామివారి ఆశీస్సులు తీసుకొని నిన్న రావడం జరిగింది. మరి తర్వాత, ఎందుకంటే నేను స్టిల్ ఐఎమ్ బౌండ్ బై సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇట్లాగా మీ భవిష్యత్ కార్యాచరణ మీరు తెలుసుకునేటువంటి అవకాశం చదువు, అదంతా డిపెండ్స్ ఆన్ అక్కడ మహారాష్ట్రలో ఉన్న అప్లికేషన్ ఎంత త్వరగా అది దీతే దాన్ని బట్టి. ప్రస్తుతం సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు చెప్తున్నటువంటి అభిప్రాయం ఖచ్చితంగా తన భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తాను, ప్రస్తుతానికి తాను ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, రాజీనామా ఆమోదం పొందిన తర్వాతే తాను ఏ రకమైనటువంటి సేవ ద్వారా ప్రజల్లోకి వెళ్లాలనే అంశం మీద ఆలోచన చేస్తానన్నటువంటి అభిప్రాయాన్ని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చెప్తున్నటువంటి సందర్భంగా కెమెరా పర్సన్ నాగరాజుతో కలిసి దుర్గా టీవీ 5 హైదరాబాద్.